हाय हेलो नमस्ते वेलकम टू वन टीवी स्पेशल स्टोरी वाईएस जगन ओक्कडिगा मोदलै कोट्लादि मंदिकी अभिमान नेतगा एदिगारु इप्पुडु आ पेरे ओक वैब्रेशन तेलुगु राजकीयालो ओक सेंसेशन प्रजलतोने निलचारु प्रजल मध्य एदिगारु प्रजलतोने लीडर गा एदिगारु ముఖ్యమంత్రిగా జగన్ నేడు నాలుగో జన్మదినం జరుపుకుంటున్నారు. కానీ జగన్ ఈసారి ప్రత్యేకత ఏంటంటే 50వ ఏట అడుగు పెట్టారు. 2009 వరకు వైఎస్ జగన్ అంటే కేవలం వైఎస్ఆర్ కుమారుడిగా గుర్తింపు. కానీ 2009 తర్వాత జగన్ 2019 వరకు సాగించిన పోరాటంతో వన్ మ్యాన్ ఆర్మీగా గుర్తింపు పొందారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్తో 23 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పుడు వైనాట్ 175 అంటూ మిషన్ 2024 దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా నిలుస్తున్నారు. మరి జన్మదినాన సీఎం కొత్త తీర్మానం ఏంటి? వైఎస్ జగన్ తండ్రి రాజకీయంగా ఉన్న సమయంలో వ్యాపారవేత్తగా రాణించారు. వ్యాపార రంగంలోనూ సక్సెస్ అయ్యారు. 2009లో కడప ఎంపీగా గెలిచిన రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు లేదు. కానీ తండ్రి వైఎస్ఆర్ ఆకస్మికంగా మరణం జగన్ జీవితాన్ని ఒక్కసారిగా కుదుపుకు గురిచేసింది. అక్కడే జగన్ తన లక్ష్యం నిర్ణయించుకున్నారు. పావురాల గుట్ట వేదికగా తన ప్రయాణం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అడ్డుపడింది. పార్టీని వద్దనుకున్నారు. కొత్తగా పార్టీ ప్రారంభించారు. జగన్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు వెన్నంటి నిలుస్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీ కట్టబెట్టారు. వైఎస్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో పార్టీ తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది. రాజకీయ సీనియర్లంతా ఒకవైపు, వైఎస్ కుటుంబం మరోవైపు. ఎలాంటి పొత్తులు లేవు. ధైర్యంగా వారిని తొలి ఎన్నికల్లోనే ఢీ కొట్టారు. కేవలం 1.95% ఓట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు పరిమితం కావాల్సి వచ్చింది. నాడే చెప్పారు, దెబ్బ కొట్టారు, దెబ్బ తీసుకుంటున్నా, దెబ్బ కొడతా అంతే. ప్రతిపక్ష నేతగా జగన్ ముందుకెళ్లారు. 2019 ఎన్నికల నాటికి రాజకీయంగా రాటు తేలారు. చంద్రబాబు మూలాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర మొత్తంగా జగన్ను మార్చేసింది. రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళింది. పాదయాత్రలో తన లక్ష్యం ప్రజల ముందుంచారు. ప్రజలకు తాను ఏం చేసేది వివరించారు. ప్రజలను మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. వైఎస్ఆర్ అందించిన విశ్వసనీయత వారసత్వాన్ని కొనసాగిస్తారని హామీ ఇచ్చారు. పేదలకు ఏం చేస్తానో వివరించారు. ప్రజలు నమ్మారు. ఏకపక్షంగా ఓట్లు వేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ల పాలన పూర్తయింది. ఎన్నికల మేనిఫెస్టో 97% అమలు చేశామని చెబుతున్నారు. పాలనలో పూర్తిగా గ్రామస్థాయిలో సంస్కరణలకే ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తున్నారు. సంక్షేమమే ఆయుధంగా పాలన సాగిస్తున్నారు. రాజకీయంగానూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం సాధించారు. గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు పాలన దగ్గర చేశారు. పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కరోనా 2 ఏళ్లు అతలాకుతలం చేసినా ఆర్థిక వ్యవస్థ కష్టంగా మారినా హామీల అమలులో మాత్రం వెనకడుగు వేయలేదు. ప్రతిపక్షాలు పొత్తుల దిశగా వెళ్తున్నా తాను ఒంటరిగా పోరాటమే చేస్తానని ధైర్యంగా ప్రకటించారు. అక్కడే అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పుడు ఆపరేషన్ 2024లో భాగంగా వైనాట్ 175 ఆత్మవిశ్వాస నినాదంతో జగన్ ముందుకు కదులుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మూలాలపైనే గురిపెట్టారు. చంద్రబాబు విశ్వసనీయత, చంద్రబాబు పోటీ చేసే కుప్పం నియోజకవర్గం, చంద్రబాబును గతంలో మద్దతుగా నిలిచిన వర్గాలపై ఫోకస్ పెట్టారు. 2019లో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్కు కొన్ని మెరుగులు దిద్ది మరింత పక్కాగా 2024 ఎన్నికల్లో అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకున్నారు. తాను మంచి చేశానని నమ్మితేనే ఓటు వేయండి బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. 87% మంది సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారు. వారికి మేలు జరిగిందని, వారంతా తనకు అండగా నిలుస్తారని జగన్ విశ్వసిస్తున్నారు. తనకు మరింత సేవ చేయటానికి అవకాశమివ్వమని కోరుతున్నారు. అదే తన జన్మదిన తీర్మానంగా కనిపిస్తోంది. ఇక రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ తన జన్మదినాన విద్యార్థుల మధ్యకు వెళ్తున్నారు. వారికి ట్యాబ్లు అందజేస్తున్నారు. పార్టీ నేతలు
ప్రముఖులు సీఎం కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.